ఎస్, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఎలా జరుగుతోంది కౌంటింగ్ అంటే ప్రధానంగా ఇప్పుడే మరో బ్రేకింగ్ న్యూస్ కూడా అందుతోంది. పిఠాపురానికి సంబంధించి ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అంటే ఓట్లు అయితే చెల్లనివిగా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులు. అంటే నమోదైనటువంటి ఓట్లలో అత్యధికంగా చెల్లనివిగానే కనిపిస్తున్నాయి. అంటే కేవలం పిఠాపురంలోనే ఆ పరిస్థితి కొనసాగుతుందా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటువంటి పరిస్థితి ఉందా? ఇటు తెలంగాణలో ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి, అసలు మొత్తంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి, ఆ రిజల్ట్స్కి సంబంధించి, ఆ ప్రధానమైనటువంటి ఈవీఎం రిజల్ట్స్తో అలాంటి రిజల్ట్సే కొనసాగుతాయా, అంటే అలాంటి రిజల్ట్సే ఎగ్జాక్ట్గా వస్తాయా, లేకపోతే భిన్నంగా వచ్చే అవకాశం ఉందా? అంటే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి అంశంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఖచ్చితమైనటువంటి వ్యతిరేకత ఉంది అనేటటువంటిది మొదటి నుంచి ఉన్నటువంటి వాదన. ఆ వాదన నేపథ్యంలో ఇది అంటే అసాధ్యమైనటువంటి పని ఏం కాదు. కాబట్టి పిఠాపురమే కాదు, మిగతా నియోజకవర్గాల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ల విషయంలో, మొదటి రౌండ్ విషయంలో ఎవరికి అనుమానాలు లేవు, అది ఎన్డీఏ కూటమికి అనుకూలంగానే ఉంటుంది అనేటటువంటి వాదన అయితే ఖచ్చితంగా వినిపించింది. ఇప్పుడు లేటెస్ట్ గా అందుతున్నటువంటి సమాచారం మీతో షేర్ చేసుకోవాలని, 221 స్థానాల్లో, మొత్తం 368 స్థానాల్లో 222 స్థానాల్లో ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి లీడింగ్ లోకి వస్తే 132 స్థానాల్లో ఇండియా కూటమి లీడింగ్ లో విజయ్. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నా, మహబూబ్ నగర్ లో బీజేపీ లీడ్ లో అయితే కొనసాగుతోంది. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ ముందంజలో ఉన్నారు. ఇక మరో నియోజకవర్గమైనటువంటి ఖమ్మంలో అయితే కాంగ్రెస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ప్రధానంగా ఈటల చూసుకున్నట్లయితే ఆయన 6,000 ఓట్లతోటి మెజార్టీలో ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. పెద్దపల్లిలో కూడా కాంగ్రెస్ లీడ్ లో కొనసాగుతోంది. మొత్తంగా 4 నియోజకవర్గాల్లో తెలంగాణలో బీజేపీ లీడ్ లో కొనసాగుతుంటే 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అయితే లీడ్ లో కొనసాగుతోంది. ఇక కుప్పంలో చంద్రబాబు తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మరో నియోజకవర్గమైనటువంటి ఖమ్మంలో అంటే ఇటు తెలంగాణలో ఒకసారి మనం గమనించినట్లయితే ఇటు కాంగ్రెస్ అయితే ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఎంపీ సీటుకి సంబంధించి ఇక పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బండి సంజయ్ కూడా ఆయన లీడ్లో కొనసాగుతున్నారు. చూడాలి మరి, అంటే రౌండ్ టు రౌండ్ ఎటువంటి అప్డేట్స్ రాబోతున్నాయి, ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించే కాకుండా దేశవ్యాప్త ప్రజలు కూడా అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నారు. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి భారతదేశంలో ఈసారి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎవరు ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహిస్తారనేటువంటి ఒక ఆసక్తి చర్చ దేశవ్యాప్తంగా కూడా జరుగుతోంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో గమనించినట్లయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యంత ఉత్కంఠగా ఆంధ్రప్రదేశ్ ఫలితాల కోసమైతే ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇటు ఎగ్జిట్ పోల్స్లో కూడా పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఎవరు అధికారంలోకి వస్తారు, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ పట్టు నిలుపుకుంటుంది, కూటమికి సంబంధించి ఎంతవరకు సక్సెస్ అవుతోంది, వైసీపీ తన ఆధిపత్యాన్ని మరోసారి కంటిన్యూ చేస్తుందా, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రతి ఒక్కరూ కూడా రిజల్ట్స్కి సంబంధించి అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నారనే చెప్పుకోవాలి. రైట్, మొత్తంగా ఇదే అంశాలకు సంబంధించి, ఎలక్షన్ రిజల్ట్స్కి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్, రౌండ్ టు రౌండ్ అప్డేట్ అందించడానికి మా ఎడిటర్ చిదంబర్ కూడా సిద్ధంగా ఉన్నారు. వారు మరిన్ని అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తారు మొత్తం అంశాలకు సంబంధించి. రాజ్ న్యూస్ వేదికగా రాజ్ న్యూస్ స్క్రీన్లో అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు చూస్తూనే ఉండొచ్చు.